బెండకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ విత్ సాంబార్ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. స్పూన్ ఆయిల్ హీట్ ఆన్ ఇచ్చుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి కట్ చేసుకున్న మిర్చి, 7 or 8 కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 8 2 శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ 1/2 కేజీ, చిన్న ముక్క చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, మీకు స్పైసీనెస్ మొత్తం పచ్చిమిర్చి ఎండుమిర్చి నుంచి రావాలి, కారం యూజ్ చేయట్లేదు కాబట్టి. మీ స్పైసీనెస్ బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ బెండకాయ వేగే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. అయిపోయింది కదా, మిక్సీలో తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, స్మూత్గా బ్లెండ్ చేసుకోకూడదు. సేమ్ అదే కడాయిలో 1-2 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చనప్పప్పు, చూడండి ఇలా పప్పు వేగుతున్నప్పుడు చిటికెడు ఇంగువ, ఇంగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి పప్పు బాగా వేగిపోయింది కదా. నిలువుగా చీరుకున్న ఉల్లిపాయ, ఉల్లిపాయ చాలా బాగుంటుంది టేస్ట్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. చూడండి ఉల్లిపాయ 60% ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న పచ్చడి వేసేసుకుందాం. ఉల్లిపాయ పూర్తిగా ఫ్రై అవ్వనివ్వకూడదు, ఇలా 60% ఫ్రై అయితే మధ్య మధ్యలో తినేటప్పుడు ఉల్లిపాయ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకుందాం. చూడండి పచ్చడి బాగా కలుపుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీ బెండకాయ పచ్చడి రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.